నమస్తే అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఫస్ట్ టైము మనం పిల్లలకి ఆహారము పెట్టేటప్పుడు ఏ ఆహారం పెట్టాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట చాలామంది పేరెంట్స్కి. అఫ్కోర్స్ మనం అన్నప్రసన అనేది చేస్తాము, అప్పుడు మనం అన్నం ముట్టించడం అనేది చేస్తూ ఉంటాము. అన్నం అనేది ఎంత మంచి ఆహార పదార్థం అంటే పిల్లలకి అది తీసుకున్న తర్వాత ఎటువంటి రియాక్షన్స్ రావు అన్నమాట. అంటే యాంటీ అలర్జీకి ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యం. బాడీ ఎప్పుడు కూడా ఏదైనా కొత్త పదార్థాన్ని యాక్సెప్ట్ చేయడానికి అలర్జిక్ రియాక్షన్ ఇవ్వకుండా ఉండాలన్నమాట. అంటే నాకు వద్దు ఇది అని బయటకు తోయకుండా ఉండాలన్నమాట. సో రైస్ అనేది బాగా యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది బాడీ జనరల్గా. అందరికీ కూడా ఎటువంటి జబ్బు ఉన్న వాళ్ళకైనా, ఎలాంటి వాళ్ళకైనా అన్నం కానీ లేకుంటే అన్న గంజి కానీ ఇచ్చామనుకోండి వాళ్ళు కోలుకుంటారు, వెంటనే కోలుకుంటూ ఉంటారు. అంత మంచి ఆహార పదార్థం అన్నమాట. సో రైస్ అనేది ఫస్ట్ మనం పెడతాం. రైస్ తర్వాత రైస్లో ఏం పెట్టాలి, రైస్లో పప్పు పెట్టాలా, కాయగూరలు పెట్టాలా, ఇంకా వేరే ఇతర ఆహార పదార్థాలు ఏం పెట్టాలి, అన్ని పూట్ల మనము రైసే పెట్టలేం కదా, ఇలాంటి చాలా చాలా ప్రశ్నలు పేరెంట్స్కి ఉంటాయి. సో అవన్నీ ఈరోజు మనము తెలుసుకుందాం. దీనికి సంబంధించి ఒక మంచి రెసిపీ కూడా మీకు చేసి చూపించుతాను. సో ఈరోజు నేను చేసి చూపించబోయే స్నాక్ రెసిపీస్ ఏంటంటే దుంపకూరల గుజ్జు. దుంపకూర గుజ్జులకి కావాల్సిన పదార్థాలు ఉడికించిన బంగాళదుంప, ఉడికించిన క్యారెట్, నెయ్యి, ఉప్పు. ఇవి ఫస్ట్ మనకి ఇక్కడ క్యారెట్ బాయిల్ చేసిన క్యారెట్ ఉంది ఇక్కడ. మనము పిల్లలకి ఏ వెజిటబుల్ పెట్టాలి ఫస్ట్ అన్నం ముట్టించేసిన తర్వాత ఏ వెజిటబుల్ పెట్టాలి అని పెద్ద క్వశ్చన్ ఉంటుందని అన్నాను కదా. సో మనము బంగాళదుంప లేకుంటే చిలగడదుంప అంటే స్వీట్ పొటాటో లేకపోతే క్యారెట్ ఇవి చాలా వర్సటైల్ అంటే బాగా ఉపయోగకరంగా ఉంటాయి, పిల్లలు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. వీటి నుంచి వచ్చేటువంటి పోషకాలు బి వైటమిన్స్ అనేవి కూడా చాలా అంటే పిల్లలకి చాలా అవసరం అవుతూ ఉంటాయి. అలాగే దీంట్లోంచి వచ్చేటువంటి స్టార్చ్, అలాగే దీని నుంచి వచ్చేటువంటి ఫైబర్ కూడా పిల్లలకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి వీటిని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. అయితే మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం ఇస్తున్నప్పుడు ఏదైనా ఒకటి అయితే బంగాళదుంప లేకపోతే క్యారెట్ అలాగే ఇవ్వచ్చు. నేను ఏం రికమెండ్ చేస్తానంటే ఫస్ట్ బంగాళదుంప ఇస్తే మంచిది, ఎందుకంటే అది స్టార్చీగా ఉంటుంది, అన్నం అనేది కూడా స్టార్చీగా ఉంటుంది, ఇది కూడా స్టార్చీగా ఉంటుంది. సో వీటిని మనము మధ్యలో స్నాక్ లాగా ఇవ్వచ్చు అన్నమాట. అంటే మెయిన్గా మనము బ్రేక్ఫాస్ట్లో కొంచెం అంత అన్నము ఇచ్చి కొద్దిగా నెయ్యి పప్పు వేసి అన్నము అలాగ ఇచ్చేసి మధ్యాహ్నం కూడా అలాగే ఇచ్చి లేకుంటే కొంచెం పెరుగు వేసి ఇచ్చేసామనుకోండి, మధ్య మధ్యలో స్నాక్స్ లాగా ఇలా బంగాళదుంపని మనం గుజ్జులాగా తయారు చేసి ఇస్తే కనుక చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, మంచి ఎనర్జీ కూడా వస్తుంది. అయితే వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఫస్ట్ చూద్దాము. ఫస్ట్ బంగాళదుంప రికమెండ్ చేస్తున్నాను కాబట్టి బంగాళదుంప గుజ్జు ఎట్లా తయారు చేసుకోవాలో ఫస్ట్ చూద్దాము. ఫస్ట్ ఏం చేయాలి, బంగాళదుంపలను చక్కగా కడిగేసుకుని వీటిని చక్కగా బాయిల్ చేయాలి. బాయిల్ చేసేసిన తర్వాత ఇలా తొక్క తీసేసేయాలి. ఇట్లా తొక్క తీసేసుకున్న తర్వాత రెడీ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గ్రైండ్ చేసేసుకుందాం. ఎల్లో కలర్ చూస్తున్నారు కదా, బంగాళదుంపలు ఎల్లో కలర్ ఏంటంటే క్యారటినాయిడ్స్ అన్నమాట. అంటే అది విటమిన్ ఏ కింద మారుతుంది మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత పిల్లలకి చాలా అవసరం, కంటి చూపుకి పిల్లలకి ఇది చాలా అవసరం అవుతుంది. సో గ్రైండర్ జార్లో ఏం చేస్తానంటే నేను ఇవి ముక్కల కింద డైరెక్ట్గా కట్ చేసేసుకుంటాను. సో పిండి పదార్థం, స్టార్చీ పదార్థం అంటే పిండి పదార్థం ఉంటుంది ఇందులో. ఆల్రెడీ బాయిల్ అయిపోయింది మెత్తగానే ఉంటుంది కాదంటే ఇంకా బాగా సాఫ్ట్గా అవ్వటానికి అనేసి ఇక్కడ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను అన్నమాట. పుష్టిని ఇస్తుంది అన్నిటికంటే బాగా, పిల్లలకి సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. సో ముక్కలు కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే కొంచెం అంత వాటర్ యాడ్ చేస్తున్నాను. దీన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. సో గ్రైండ్ చేసేసుకున్నాం కదా చక్కగా దీన్ని.
सो इला गुज्जुला वस्तुई सो नैक्स्टे मैं दी नैक्स्ट प्रासेस वेल्लिपोदाम स्टव वेलिगिंचुकुंदाम फस्ट को नै या నెయ్యి అనేది ఎక్కువ యాడ్ చేయని అవసరం లేదు కొద్దిగా కొంచెము ఫ్లేవరింగ్ కోసము ఎక్స్ట్రా ఎనర్జీ యాడ్ అవ్వడానికి మనము నెయ్యి యాడ్ చేస్తామన్నమాట కొంచెం అంత ఇంత ఒక డ్రాప్ నెయ్యి యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం ఉప్పు అంటే రుచికి ఉప్పు కాదు జస్ట్ ఆ టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి అన్నమాట సో ఇలాగా మెల్లగా అది నెయ్యి కరుగుతుంది కదా అప్పుడు మనము ఆల్రెడీ ఇలాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బంగాళదుంప గుజ్జు ఇందులో వేసేద్దాం సో 1 ఇయర్ లోపల పిల్లలకి ఏంటంటే స్వాలోయింగ్ అనేది కూడా మనం ఇప్పుడు సాలిడ్ ఫుడ్ మెల్లమెల్లగా అలవాటు చేస్తాం అన్నమాట సో అందుకని వాళ్ళకి ఇలా సాఫ్ట్గా కుక్ చేసి ఇస్తే కనుక వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మంచి పోషకాలు రావటము ముఖ్యంగా బి వైటమిన్స్ అనేవి ఇందులోంచి వస్తూ ఉంటాయి తర్వాత అన్నం తర్వాత నెక్స్ట్ స్టార్చీ ఫుడ్ ఏది ఉంది అని అంటే కనుక బంగాళదుంప సో ఈ బంగాళదుంప చక్కగా క్రీమీగా రెడీ అయిపోయింది దీన్ని మనం సర్వ్ చేసేసుకోవటమే ఇప్పుడు సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చక్కగా క్రీమీగా ఉంది స్పూన్తో మనం పిల్లలకి ఈజీగా తినిపించేయచ్చు సో ఫస్ట్ బంగాళదుంప గుజ్జు చక్కగా ఇలా క్రీమీగా అయిపోయింది కదా దీన్ని సర్వ్ చేసుకుంటున్నాను చాలా ఈజీ పిల్లలు మంచిగా రిలీజ్ చేస్తారు చాలా పుష్టికరమైనటువంటి ఆహారం సో నెక్స్ట్ మనము క్యారెట్ రెడీ చేసుకుందాం మనము బంగాళదుంప గుజ్జు ఎలా తయారు చేసామో అలాగే మనము దీన్ని క్యారెట్ని కూడా అదేవిధంగా సేమ్ ప్రొసీజర్ అన్నమాట దుంపకూరలన్నీ కూడా సేమ్ ప్రొసీజర్ మనము ఫాలో అయిపోవచ్చు సో క్యారెట్ని ఆల్రెడీ బాయిల్ చేశాను ఇక్కడ చిన్న చిన్న ముక్కల కింద చేసుకుంటున్నాను కొంచెం అంత వాటర్ వేసి గ్రైండ్ చేసేసుకోవటమే సో చక్కగా గ్రైండ్ అయిపోయింది కదా నెక్స్ట్ ఏంటంటే మనము స్టవ్ వెలిగించేసుకుని నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేసేసుకుందాం సో స్టవ్ వెలిగించుకున్నాం పాన్ పెట్టేసుకున్నాం నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్ కొంచెం అంత నెయ్యి నెక్స్ట్ కొంచెం అంటే కొంచెం అంత ఉప్పు నెక్స్ట్ ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ గుజ్జు సో నలగని క్యారెట్స్ ఉంటే తీసేసేయాలి డెఫినెట్గా వాళ్ళకి చాలా సాఫ్ట్గా మనము గుజ్జు మాత్రమే ఇవ్వాలన్నమాట చక్కగా సాఫ్ట్గా గ్రైండ్ అయినటువంటి మంచి హైజీనిక్గా ఉండేటటువంటి గుజ్జు మాత్రమే ఇవ్వాలి సో ఇది చక్కగా బాయిల్ అయిపోయిన తర్వాత సర్వ్ చేసేసుకోవటమే ఇక్కడ నెయ్యి యాడ్ చేశాను ఈ కలర్ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో అదంతా కూడా క్యారెటినైడ్స్ అన్నమాట అంటే మనకి వైటమిన్ ఏ కింద మారుతుంది నెయ్యి ఉండటం వల్ల ఇంకా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట క్యారెటినైడ్స్ అనేవి వైటమిన్ ఏ అనేది ఏంటంటే ఫ్యాట్ సాల్బుల్ వైటమిన్ కొంచెం ఫ్యాట్ అనేది ఉంటే కనుక అది మనకి బాడీలో బాగా అబ్జార్బ్ అవుతుంది సో ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఈ విధంగా కనుక మనం తయారు చేసి ఇచ్చామనుకోండి పిల్లలు ఎంజాయ్ చేస్తారు డిఫరెంట్ కలర్ ఇది ఆరెంజ్ కలర్లో ఉంది అదేమో వైట్ కలర్లో ఉంది మన్స్ బేబీ అవి రికగ్నైజ్ చేస్తారంటే మనం చెప్పలే మంచి బేబీస్ ఏమిటంటే చెప్పలేరు కానీ అన్నీ కూడా రికగ్నైజ్ చేస్తూ ఉంటారు స్మెల్స్ కానీ సౌండ్స్ కానీ కలర్స్ కానీ అన్నీ రికగ్నైజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా డిఫరెంట్గా రెండు కలిపి కూడా చేసేయచ్చు కానీ డిఫరెంట్గా డిఫరెంట్ టైమ్స్లో కనుక ఇస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మనం ఆల్రెడీ గుజ్జులాగా చేసేసుకున్నాం కదా జస్ట్ కొంచెం అంత ఈ బాయిలింగ్ పాయింట్లో ఒక 2-3 మినిట్స్ ఉండిచ్చి మనం దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు స్టాప్ చేసేస్తున్నాను సర్వ్ చేసేసుకుందాం క్యారెట్ స్వీట్ స్మెల్ నెయ్యి ఉప్పు బాయిల్ అయ్యి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి మంచి అరోమా వస్తుంది
సో రెడీ అయిపోయినాయి దుంపకూర గుజ్జలు రెడీ అయిపోయినాయి సో వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం దుంపకూరల గుజ్జుకి కావాల్సిన పదార్థాలు ఉడికించిన బంగాళాదుంప ఉడికించిన క్యారెట్ నెయ్యి ఉప్పు తయారు చేయ విధానం ముందుగా ఉడికించిన బంగాళాదుంప చెక్కు తీసుకుని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి కొన్ని నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప గుజ్జుని వేసి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకుని సర్వ్ చేసుకుంటే బంగాళాదుంప గుజ్జు రెడీ అదే విధంగా ఉడికించిన క్యారెట్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి కొన్ని నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ గుజ్జుని అందులో వేసి బాగా ఉడికించిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకుని సర్వ్ చేసుకుంటే దుంపకూరల గుజ్జు రెడీ చూసారు కదండి దుంపకూరల గుజ్జు పిల్లలకి ఎలా పెట్టొచ్చు చాలా సింపుల్ చాలా ఈజీగా పెట్టేయచ్చు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంటామినేషన్ అనేది జరగకుండా ఉండాలి హైజీన్ అనేది బాగా మెయింటైన్ చేయాలి అంటే ఎటువంటి చెడు పదార్థం అందులో కలవకుండా చూసుకోవటమే మనం ముఖ్యంగా చేయవలసింది సో పిల్లలు ఏదైనా ఆహారం డెఫినెట్గా తీసుకుంటూ ఉంటారు మెల్లమెల్లగా మనం ఓపికతో వాళ్ళకి అలవాటు చేయటమే ముఖ్యంగా హైజీన్ మాత్రం జాగ్రత్తగా పాటించండి రేపు ఇంకొక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుంటాను అంతవరకు మీ జానకి నమస్తే